कडप एंपी अविनाश रेड्डी आयन तंड्री भास्कर रेड्डी की हानी जरिगे अवकाश उंदनी एपी बीजेपी उपाध्यक्ष विष्णु कुमार राजु हेच्चरिंचारु। वैएस विवेक हत्य केसुलो विचारण एदुर्कोंटुन्न ई इद्दरिकी भद्रता पेंचालनी सीएम जगन् ने कोरारु। अविनाश रेड्डी भास्कर रेड्डी की जरगकूडनिदि एमैना जरिगे अवकाशालु उन्नायनी विष्णु कुमार राजु अनुमान व्यक्तं चेशारु। वारिकि हानी तलपेट्टे కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న విష్ణు కుమార్ రాజు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగినా జరగొచ్చని అన్నారు। వివేక హత్య కేసు పూర్తయ్యే వరకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక భద్రత కల్పించాలని సూచించారు। సీబీఐ అంటే కొంచెం భయం పట్టుకుంది చాలా మందికి। అట్లాగే ఎంపీ గారు గౌరవనీయులైన అవినాష్ రెడ్డి గారికి కూడా ఈ మధ్య సీబీఐ అంటే కొంచెం భయం వచ్చినట్టుంది। కానీ ప్రజలకి తెలియంది ఆయనకి తెలుసో తెలియదో నాకైతే తెలియదు। కానీ అవినాష్ రెడ్డి గారికి అట్లాగే భాస్కర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారు తండ్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంది। ఎందుకంటే ఇంకా జరగకూడని ఏదైనా జరుగుతే ఈ కేసు ఇక్కడతోటి పక్కదారి పట్టించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు। కానీ పైకి చెప్పే ధైర్యం లేదు। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది వారికి ప్రత్యేకమైన స్పెషల్ సెక్యూరిటీ ఈ కేసు కంప్లీట్ అయ్యే వరకు వారిద్దరికి కూడా ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంది। అట్లాగే ఎవరైతే దస్తగిరి గారు ఉన్నారో వారు అప్రూవర్ గా మారారో వారికి కూడా తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది। ఎందుకంటే చంపబడిన వారు మీ సొంత చిన్నాన గారు కాబట్టి అరే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసేస్తే ఇప్పటికీ సుమారు 5 సంవత్సరాల కాలం అయిపోతుంది। అయినప్పటికీ ఇంకా తేలటం లేదు। ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకమైన ఫోకస్ చూస్తున్నారు। అవినాష్ గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి అట్లాగే అవినాష్ రెడ్డి గారి తండ్రి గారికి స్పెషల్ సెక్యూరిటీ మీరు వారికి ఏమీ అవ్వకుండా అంటే రోడ్డుపైన వెళ్ళేటప్పుడు ఏదో గుద్దేసో లేకపోతే ఇంకేదైనా అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి। సెక్యూరిటీ నాకిమ్మని నేను అడగటంలా వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉండటం గురించి నేను కోరుతున్నాను। అది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ। గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి। అన్ని ఛానల్స్ దీన్ని కవర్ చేయాలి। ఎందుకంటే ప్రజలందరికీ ఉన్న ఆశాకిరణం ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది।